కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కశ్మీర్లో ముగించారు. అయితే భారత్ జోడో యాత్రలో అనుకున్న లక్ష్యం నెరవేరిందా? రాహుల్ గాంధీ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారా? మోదీకి ధీటైన నాయకుడిగా జోడో యాత్ర ద్వారా రాహుల్ సక్సెస్ సాధించగలిగారా? వచ్చే ఎన్నికల్లో యాత్ర ప్రభావం ఉంటుందా అనే చర్చ అయితే జరుగుతోంది. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారంటే మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి మహేశ్వర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో చూశారు, సో క్వశ్చన్స్ లేవనెత్తుతున్నారు చాలామంది, చర్చ అయితే జరుగుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందా? ఆయనలో ఎలాంటి చేంజ్ కనిపిస్తోంది? సో మోదీకి ధీటుగా ఆయన ఎదిగారా అనే వాటిలో ఏదైనా పాయింట్ కనిపిస్తోందా మీకు? వేర్ యునో వీ ఎక్స్పెక్ట్ యువర్ కమెంట్. డెఫినెట్గా అండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 7వ తారీఖు 2022లో మొదలుపెట్టినటువంటి యాత్ర జనవరి 30 తారీఖు మొన్న కంప్లీట్ చేసుకోగలిగారు. దాదాపు 135 రోజులు 3500 కిలోమీటర్ పాదయాత్ర చేసినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికి లేనటువంటి గొప్ప చరిత్ర వారు ఈరోజు సృష్టించడమే కాదు, మరి ప్రజల్లో మమేకమై అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ, అన్ని రాష్ట్రాల నుంచి మరి వారందరినీ ప్రజల్ని కలుస్తూ మమేకమైతే ఇక్కడ వాస్తవాలు తెలుసుకుంటూ మరి నడిచినటువంటి సంఘటన కళ్ళారా చూసాం. మరి వారికి అశేషమైనటువంటి స్పందన రావడమే కాకుండా వారికి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఎన్నో అంశాల మీద వారికి అవగాహన కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా రేపు ఈ బీజేపీ ప్రభుత్వానికి మోడీ గారికి ఖచ్చితమైనటువంటి ఒక ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ లీడర్ గా ఆయన గురువు అవ్వడం కాకుండా ఆయన చాలా గొప్ప నాయకుడిగా కూడా ఈ రోజు ప్రజలు వారిని రికగ్నైజ్ చేశారు. ఖచ్చితంగా వారు రేపు ఈ దేశంలో మరి భావి ప్రధానమంత్రిగా ఈ రోజు వారు ఎక్స్పోజ్ అయ్యారు. ఖచ్చితంగా రేపు ప్రధానమంత్రిగా వారు మరి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే రోజులు అతి త్వరలో వస్తున్నాయి. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసం, 53 సంవత్సరాల వయసులో వారు ఇంత పెద్ద సాహసం చేయడమే కాకుండా మహేశ్వర్ రెడ్డి గారు యా, సో డెఫినెట్ గా ఎవరు చేయనిది మొత్తం భారత్ అంతా కూడా జోడో యాత్ర అంటూ రాహుల్ చేశారు. కానీ ఈ యాత్ర జరుగుతున్నప్పుడే కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, వాటిలో ఈయన ప్రభావం ఏమీ కనిపించలేదు. అడిగితే మాత్రం ఎన్నికలు మా ఎయిమ్ కాదు అనేది మీ దగ్గర నుంచి వచ్చిన ఒక కమెంట్. అలాగే వచ్చే ఎన్నికల్లో యాత్ర ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే అది కూడా ఉండదా అంటే ఏం చెప్తారు? చూడండి, యాక్చువల్గా ఇది ఎలక్షన్ వారు చేసింది ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు. వారు భారతదేశంలో అందరూ కలిసి ఉండాలి, మరి అన్ని రాజ్యాంగ స్ఫూర్తిగా ఈ రోజు ఈ సెక్యులర్ మరి అన్ని రాష్ట్రాల్లో మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం అందరూ కలిసి ఉండాలి, ఇక్కడ మత దేశాలు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో భారత్ జోడో కార్యక్రమాన్ని వారు చేపట్టినటువంటి సంగతి మనకు తెలుసు. జనరల్ ఉప ఎన్నికల్ని మనం ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకోము, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుగుణంగానే మరి ఎన్నికల్లో వచ్చేటువంటి రిజల్ట్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఈక్వేషన్స్ మీద ప్రభావం ఉంటుంది. జనరల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. జనరల్ ఎలక్షన్ లో వారు చేసినటువంటి యాత్ర ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్, అంటే ఈ యాత్ర పొడవునా మీరు చెప్పినట్టుగా రాజకీయ ఆరోపణలు కానీ అలాంటి ఏది చర్చించలేదు అని మీరు చెప్తున్నారు. కానీ నిన్న ముగింపు సభ గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన మోదీ అలాగే అమిత్ షా ద్వయాన్ని ఆయన విమర్శలు చేశారు. అలాగే ఇక్కడ కాశ్మీర్లో ఇక్కడ పాదయాత్ర చేయండి దమ్ముంటే అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాన్ని రాజకీయ వ్యాఖ్యలుగా చూడడం అవసరం లేదా అంటే ఏం చెప్తారు? అలాగే మొత్తం అందరినీ జోడించే ప్రయత్నం ఏదైతే జరిగిందో, 23 పార్టీలకి మీరు ఆహ్వానం పంపితే కేవలం 9 పార్టీల వ్యక్తులు మాత్రమే ఈ ముగింపు సభలో పాల్గొనడం జరిగింది. సో సక్సెస్ గా భావించచ్చా దీన్ని? చూడండి, ఒకటి నిన్నటితోటి పూర్తిగా భారత్ జోడో కార్యక్రమం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడిగా మాట్లాడారు. రెండోది, ఇప్పుడు ఆహ్వానం పలికింది ఈ వారికి ఉన్నటువంటి కొంతమందికి ఎవరికైతే వీరున్నో వాళ్ళు వచ్చారు, కానీ డజన్ మీన్ దట్ వాళ్ళు దే ఆర్ నాట్ సైలింగ్ విత్. డెఫినెట్ గా అందరూ ఈ రోజు కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్యులర్ ఫోర్సెస్ అన్ని కూడా ఒక తాటి మీద రావాల్సినటువంటి సమయం వచ్చింది. ముఖ్యంగా మీ సపోర్ట్ తీసుకున్న నితీష్ కుమార్ కూడా దీనికి రాలేదు అంటే ఏ రకంగా చూడాలి అంటే ఇప్పుడు నిన్నటి సభ అది పొలిటికల్ సభ కాదు. రేపు పొలిటికల్ సభ మేము ఖచ్చితంగా పెట్టిన రోజు డెఫినెట్ గా అందరూ వస్తారు. అందరు ఖచ్చితంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా అందరూ సేల్ అయ్యే రోజు ఖచ్చితంగా రేపు ఎన్నికల ముందు అందరూ ఒక్కటైతారు. ఓకే మహేశ్వర్ రెడ్డి గారు.